రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో కరోనా ఒక పెద్ద సమస్యగా తయారు కావడం, ప్రపంచాన్ని అతలాకుతలం చేయడం, చాలామంది జీవనోపాధి కోల్పోవడం, దిక్కుదోచని పరిస్థితిలో ఒక పక్క కరోనా వైరస్ వస్తుందనే భయం, కరోనా వైరస్ వచ్చిన తర్వాత వచ్చిన బంధువులను కూడా చూసుకోలేకుండా పోవడం, ఎవరైనా చనిపోతే సాంప్రదాయపరంగా వారికి అంత్యక్రియలు కూడా చేసుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఇది చాలా బాధాకరం. ఇది మానవత్వానికే ఒక పెను సవాలుగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అయితే ఈరోజు మనందరం కూడా ఆలోచించాల్సింది, ఈ కరోనా వైరస్ సమయంలో అందరం కూడా సమైక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది, రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క ప్రతి ఒక్కరి ధ్యేయం ఈ కరోనా వైరస్ని ఏ విధంగా జయించాలి, ఈ కరోనా వైరస్ సమయంలో సామాన్య ప్రజానీకానికి ఏ విధంగా అండగా నిలబడాలి అనే విషయం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి ఒకటి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కరోనా వైరస్ సమయంలో ఇప్పటికే 4 నెలలైంది. ఈ 4 నెలల్లో ఎన్నో అనుభవాలు వచ్చాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అనేక సూచనలు మీకు చేశారు, అదే మాదిరిగా ఎక్స్పర్ట్స్ కూడా అనేక సూచనలు చేశారు. ఇవన్నీ కూడా మీరు అవగాహన పెంచుకుని ఏవైతే స్టాండర్డ్ ఆఫ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ తయారు చేసి ఎక్కడైతే ట్రీట్మెంట్ కోసరం లేకుంటే ఏమేం చేయాలో అవన్నీ మీరు చేయాల్సిన అవసరం ఉంది. క్వారంటైన్ సెంటర్స్ పెట్టారు, అక్కడ సరైనటువంటి ఆహారం కూడా లేకుండా చాలా మంది ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. అక్కడ కనీస ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా చాలా సమస్యలున్నాయి. అందుకే నేను కోరేది హోమ్ క్వారంటైన్ పెట్టండి, కమ్యూనిటీ క్వారంటైన్ ఇప్పుడు ఉండేదని కూడా స్ట్రీమ్లైన్ చేయండి, అక్కడ కనీస ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఇవ్వండి, టెలిమెడిసిన్తో అనుసంధానం చేయండి, ఎవరైతే ఎమర్జెన్సీ అవుతారో వాళ్లే హాస్పిటల్కి వచ్చేట్టుగా కడమందరూ ఇంటి దగ్గర నుంచే డాక్టర్స్ అడ్వైజ్లో పర్యవేక్షణలో ఉండేట్టుగా మనం చేయగలిగితే చాలా వరకు ఈ సమస్యను అధిగమించే పరిస్థితి వస్తుంది, ఈ సమస్య ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది. 4 నెలల నుంచి పనులు లేకుండా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్లిపోయారు. చిన్న చిన్న పని చేసుకున్న వలస కార్మికులైతే వాళ్ల యొక్క బాధలు వర్ణాతీతం. ఇంకొక పక్కన ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు గాని వలస మైగ్రేషన్ ఎక్కడెక్కడో పని చేసుకుని తిరిగి వచ్చిన వాళ్లు గాని చేతి వృత్తులు కుల వృత్తులు గాని అదే మరి చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు గాని వీళ్ళందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ ఇబ్బందులన్నీ మనం గుర్తుపెట్టుకుని కేంద్రం ఇచ్చింది కాకుండా ప్రతి ఒక్క కుటుంబానికి ఒక 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక పక్కన ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారు, ప్రాణాలు కూడా లెక్క పెట్టుకోకుండా పనిచేస్తున్నారు. వాళ్ళందరూ హాస్పిటల్లో ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఎవరు వచ్చినా పేషెంట్ వస్తే వాళ్ళని ట్రీట్ చేసేది నర్సెస్ గాని పారామెడికల్ స్టాఫ్ గాని 108 104 అంబులెన్సెస్లో ఉండే స్టాఫ్ గాని డాక్టర్లు గాని వీళ్ళందరూ ఇచ్చేసే పరిస్థితికి వస్తున్నారు. అదే సమయంలో పోలీస్ సిబ్బంది అదే మరిగా ఎసెన్షియల్ సర్వీసెస్ చేసే ప్రతి ఒక్కరూ ఎక్కడికక్కడ ఇబ్బందుల్లో ఉండే పరిస్థితి వస్తూ ఉంది. వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇమ్మీడియట్గా వాళ్ళకి 50 లక్షల రూపాయలు ఇవ్వడం, వాళ్ళని గౌరవంగా చూడడం, వాళ్ళని అన్ని విధాలు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ల బాధలు చూస్తే ఒక్కొక్కసారి పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసిన తర్వాత నేరుగా ఇంటికి కూడా పోలేకుండా మళ్లీ క్వారంటైన్ సెంటర్లోకి వెళ్లి అక్కడ క్వారంటైన్ నుండి మళ్లీ వచ్చే పరిస్థితి వచ్చిందంటే ఏ విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు? వాళ్లకు పిల్లలున్నారు, కుటుంబం ఉంది, అయినా కూడా త్యాగం చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వారందరూ కూడా చేసే త్యాగం సమాజం ఎప్పుడు శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. జర్నలిస్టులు కూడా పనిచేస్తున్నారు, వాళ్లు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. అదే కాకుండా వాళ్లు కూడా ఈ కరోనా వైరస్ బారిన పడి చాలా మంది చనిపోయే పరిస్థితి వస్తా ఉంది. ఇప్పటికి రాష్ట్రంలో 10 మంది డాక్టర్లు చనిపోయారు. అదే కాకుండా
దగ్గర దగ్గర 14 మంది పోలీసులు చనిపోయారు, 8 మంది 6 మంది జర్నలిస్టులు చనిపోయే పరిస్థితి వచ్చింది. వీళ్ళందరికి కూడా ఏదైతే ఫ్రంట్ లైన్ వారియర్స్కి ఇచ్చినట్టే 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేసి ఆ డబ్బుల్ని తక్షణం ఇవ్వాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తున్నాను. చాలామంది చనిపోతే అంత్యక్రియలు చేయలేకుండా ఆ కుటుంబాలు కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. అందుకనే ఇంతమును బీమా పథకం పెట్టాం. మీరు ఇచ్చే 15,000 రూపాయలు ఎక్కడికి చాలదు. అందుకని ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే మద్యాన్ని సేవిస్తారో వాళ్లలో ఇమ్యూనిటీ శక్తి కూడా తగ్గిపోతుంది, సులభంగా కరోనా వైరస్ వచ్చే పరిస్థితి వస్తుంది. తక్షణమే ఈ కార్యక్రమం చేయాల్సిందిగా, ఎక్కడికక్కడ ఈ లిక్కర్ షాపులన్నీ క్లోజ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక పక్కన క్వారంటైన్ సెంటర్స్, ఇవన్నీ కూడా హోమ్ క్వారంటైన్ సెంటర్స్ గాని కమ్యూనిటీ క్వారంటైన్ సెంటర్స్ గా కన్వర్ట్ చేసి దీనికి టెలిమెడిసిన్ అనుసంధానం చేసి డాక్టర్ల పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు మెడిసిన్స్ కూడా వారికి పంపించి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. హాస్పిటల్స్ లో బెడ్స్ అన్ని స్ట్రెంగ్తన్ చేయడం, వెంటిలేటర్స్ అన్ని స్ట్రీమ్ లైన్ చేయడం, శానిటైజేషన్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్ గా చేసి ఎక్కడ వచ్చిన పేషెంట్ని ప్రాపర్ గా చూసే పరిస్థితి రావాలి. దీన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఏవైతే నిత్యావసర వస్తువులన్నీ కరోనా వైరస్ ఉండే ప్రాంతాలన్నీ కూడా ఇంటికే పంపించే పరిస్థితి రావాలి. ఇంటికి పంపించి వాళ్ళు ఎక్కడ కూడా బయట వచ్చే పరిస్థితి లేకుండా టచ్ పాయింట్స్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క మీరు ఇచ్చే రేషన్ ఇవన్నీ కూడా బయోమెట్రిక్స్ లేకుండా ఫింగర్ ప్రింట్స్ లేకుండా నేరుగా ఇచ్చే ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇటీవల కరెంటు బిల్లు పెంచారు, మేము ఇటే డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ఇప్పుడు ఇవన్నీ పెంచేయడం కరెక్ట్ కాదు. అందుకే తక్షణమే పాత సిస్టాన్నే మీరు అమలు చేయండి. మీరు పెంచలేదని చెప్తున్నారు, బుకాయిస్తున్నారు. పాత సిస్టమ్ అమలు చేస్తే ఎవరికి ఇబ్బంది లేదు, దాన్ని అమలు చేయాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తున్నాం. చాలా బాధాకరంగా ఉంది, డెడ్ బాడీస్ కూడా సరిగా క్రిమేషన్ చేయలేకపోతున్నాం. దీనికి ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ తయారు చేయాలి. వైరస్ ఎప్పుడు దాకా ఉంటుంది, చనిపోయిన తర్వాత కూడా కరోనా వైరస్ టెస్ట్ చేసే అవకాశం ఉంది. అది టెస్ట్ చేసి తద్వారా ప్రమాదం లేదనుకున్నప్పుడు ఏ విధంగా చేయాలనో చాలా జాగ్రత్తలు తీసుకుని ఆ డెడ్ బాడీస్ని కూడా శవాలను కూడా డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. మానవత్వానికి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, మనం కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు మన సాంప్రదాయ ప్రకారం మనం అంత్యక్రియలు చేసేవాళ్ళం, అవి కూడా చేయలేకపోయినప్పుడు కనీస మర్యాదలను పాటించి ఏ విధంగా చేయాలనో అన్ని జాగ్రత్తలు తీసుకుని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్క కరోనా వైరస్ టెస్టింగ్ కిట్స్ కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ 104, 108లో జరిగిన అవినీతిని ఏమాత్రం కూడా క్షమించడానికి వీల్లేదు. దీనిపైన ఎన్క్వైరీ చేయాలి, ఎన్క్వైరీ చేసి యాక్షన్ చేయాల్సిన కూడా డిమాండ్ చేస్తున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ ఇచ్చారు, 8,000, 9,000 కోట్లు ఇచ్చామన్నారు. అదే మరి నవంబర్ వరకు రైస్ కూడా ఇచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమిచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఏమిస్తుందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఒక వైట్ పేపర్ పబ్లిసైజ్ చేయాల్సిన కూడా డిమాండ్ చేస్తున్నాను. ఇంకొక పక్కన పెట్రోల్ డీజిల్ పెంచారు, పెంచుకుంటూ పోతున్నారు. ఇది కూడా మంచి సాంప్రదాయం కాదు. ఇమ్మీడియట్గా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాల్సింది కూడా డిమాండ్ చేస్తున్నా. మీరు ఒకటే మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా, ప్రతి ఒక్కరికి 10 లక్షల బీమా చేయాల్సిందిగా, ఇన్సూరెన్స్ చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇది 5 రోజులు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున వర్చువల్ అజిటేషన్ చేశాం, మెమరాండమ్స్ పంపించాం, అదే మారిగా దీక్షలు చేశాం, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టాం. ఇంకొక పక్క ఎక్కడికక్కడ బాధితులతో వారి యొక్క బాధలు కూడా తీసుకుని ప్రభుత్వానికి తెలియజేసే పనిచేశాం. అందుకే నేను కోరుతున్నా ఏవైతే ఈ డిమాండ్స్ ఉన్నాయో ఈ డిమాండ్స్ ఆచరణ చేయడానికి వీలైన డిమాండ్స్ మేము కోరేది. ఇవన్నీ గొంతెమ్మ కోరికలు కాదు. ఈరోజు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజల్ని ఆదుకోవాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వం పైనుంది. దీన్ని తక్షణమే చేయాల్సిందిగా మరొక్కసారి డిమాండ్ చేస్తున్నా, గట్టిగా కూడా కోరుతుందని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి ప్రజలందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకోసం ప్రభుత్వంపైన ఎంత ఒత్తిడి పెట్టాలంత ఒత్తిడి పెడుతున్నాం. దీనికి పూర్తిగా మీ సహకారం అవసరం.
అందరూ కూడా సహకరిస్తే మనం సాధించడానికి వీలుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.